అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ వెంకటేష్. లడ్డూ విషయాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు పొలిటికల్ చేస్తున్నారు అని చెప్పేసి ఎట్లా మాట్లాడుతున్నారో అని చెప్పేసి ఏం అర్థం కావట్లేదు. వాళ్ళ పచ్చ మీడియా పచ్చ ఛానల్స్ కూడా అట్లాగే రాస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు లడ్డూ మ్యాటర్ని పొలిటిసైజ్ ఏ విధంగా చేస్తారు? ఇవాళ దాని మీద వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఒక్కొక్కటి కూడా వివరించుకుంటూ వచ్చారు. అసలు టీడీపీ వాళ్ళు ఎలాంటి వ్యాఖ్యలు చేశారో ముందు చూపిస్తాను చూడండి. వాళ్ళ యొక్క ఇన్స్టాగ్రామ్లో డిస్క్రిప్షన్ మ్యాటర్ అనమాట ఇది. ఏం రాశారు? రాజకీయం చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళిన జగన్ బ్యాచ్కు సుప్రీంకోర్టు అక్షింతలు అంట. రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తారు? మీరు చెప్పారు కదా, ఏది లడ్డూలో యానిమల్ ఫ్యాక్ట్ కలిపారు, యానిమల్ ఫ్యాక్ట్ కలిపేశారు, వాడేశారు, తినేశారు అని చెప్పేసి చెప్పింది మీరే కదా. మేము చేయలేదు స్వామి అని చెప్పేసి భూమల కరుణాకర్ రెడ్డి గారేమో గొంతు పోయినట్టు వెంకటరమణ స్వామికి హారతి ఇచ్చి మరీ ఉంటే నీ కలిపి ఉంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోవాలా అని చెప్పేసి ఆయన వెంకటరమణ స్వామి ముందు చెప్పడం జరిగింది. నేను నా కుటుంబం కూడా, నేను నా కుటుంబం, ఆయన ఒక్కడిని అనలేదు నేను నాశనం అయిపోవాలని చెప్పేసి ఆయన అనలేదు. ఆయన కుటుంబం, ఆయన వంశంతో సహా సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. మీకు దమ్ముందా? ఏడు లడ్డూ మ్యాటర్లో మేము పొలిటిసైజ్ చేయలేదు, మేము ఇట్లా ఆరోపణలు చేయలేదని చెప్పేసి చెప్పే దమ్ముందా అని అడుగుతున్నాం. అదేమంటే ఆయనకి నమ్మకం లేదు, వెంకటేశ్వర స్వామి ముందు వెళ్ళి అన్నారంటున్నారు కదా. మీకు నమ్మకం ఉంది కదా, మీకు నమ్మకం ఉంది కదా వెంకటేశ్వర స్వామి మీద, వెళ్ళి చెప్పండి మేము తప్పుడు ఆరోపణలు చేయలేదు, తప్పుడు ఇది కథనాలు చేయలేదని చెప్పేసి నిన్న వెళ్ళారు కదా చంద్రబాబు నాయుడు గారు తిరుపతి వెళ్ళారు, మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మేము తప్పుడు ఆరోపణలు చేయలేదు లడ్డూ మ్యాటర్ మీద ఖచ్చితంగా కలిపారని చెప్పేసి మా దగ్గర ఎవిడెన్సెస్ వస్తాయని చెప్పేసి ప్రమాణం చేసి చెప్పండి ఒక మాట. ఏం సార్ చేయలేరా సార్ ప్రమాణం చెప్పేసి? మీకు వెంకటేశ్వర స్వామి మీద అమితమైన భక్తి కదా, మేము తప్పుడు ఆరోపణలు చేయలేదు, తప్పుడు కథనాలు చేయలేదని చెప్పేసి చెప్పండి. ఇక్కడ ఏం రాస్తున్నారు మీరు? రాజకీయం చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళిన జగన్ మ్యాచ్కు సుప్రీంకోర్టు అక్షింతలు అంట. అసలు ఎక్కడ కూడా నిన్న కోర్టు డిస్కషన్ మొత్తంలో కూడా వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ, ఇంకొకరు పేరు కానీ అసలు సుప్రీంకోర్టు రైస్ చేసిందే లేదు. దీన్ని పొలిటికల్ చేయొద్దు, అసలు కలవడానికి ఆస్కారం లేదు అని చెప్పేసి మన అక్టోబర్ 1వ తారీఖున కూడా లూత్రా గారిని అన్ని క్వశ్చన్స్ అడిగితే లూత్రా గారి దగ్గర ఒక్కదానికి కూడా సమాధానం లేదు. సిట్ ఎందుకు వేశారంటే సమాధానం లేదు, లడ్డును టెస్ట్ చేశారంటే సమాధానం లేదు, సప్లై స్టార్ట్ చేసిన డేట్ మీ హాయంలోనే కదా అని చెప్పితే సమాధానం లేదు. దేని దగ్గర కూడా ఆయన దగ్గర సమాధానం లేకుండా వీళ్ళు అన్ని చేశారు కాబట్టి సుప్రీంకోర్టు వీళ్ళకు అక్షంతలు కాదు, ఇంకా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భాషలో చెప్పాలంటే సుప్రీంకోర్టు స్లాబ్స్ దస్ నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. సుప్రీంకోర్టు కొట్టినట్టు సమాధానం చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి అని చెప్పేసి మన వైవి సుబ్బారెడ్డి గారు ట్విట్టర్లో పోస్ట్ చేశారనమాట. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు రాజ్యసభ ఎంపీ, మాజీ రాజ్యసభ ఎంపీ, బీజేపీ పార్టీ ఆయన. ఆయన ఒక కేస్ టేకప్ చేశాడంటే ధర్మం ఉంటే నిలబడతాడు. ఏది ఉన్నా సరే 65 పేజీలు రిపోర్ట్ రాసి సబ్మిట్ చేశాడు, మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ ఆయన ఆధార్ కార్డు కూడా పెట్టి పూర్తి డీటెయిల్స్ ఇచ్చి చెప్పాడు అనమాట. 65 పేజీలు బిల్ దాఖలు చేశాడు. మీరెందుకు చేయలేకపోయారు? మీరెందుకు సుప్రీంకోర్టుకి వెళ్ళలేకపోయారు? లడ్డూ మీద ఉన్నాయి కదా, మరి వెళ్ళాలి కదా సుప్రీంకోర్టుకి. 2 నెలలు అయిపోయింది. 2 నెలలు అయిపోయిన తర్వాత ఏమో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు దీక్షలు చేస్తారు. 2 నెలల ముందే తెలుసు కదా మీకు, అప్పుడే చేయాలి కదా ప్రాయశ్చిత్త దీక్షలు, అప్పుడే చేయాలి కదా లడ్డూలో కలిసింది, అప్పుడే చేయాలి. 2 నెలల తర్వాత దీక్షలు చేయడం ఏంటో మాకు అర్థం కాదు. అమ్మవారి గుడిమెట్లు కింద నుంచి పైకి గడుగుతారు, ఎవరైనా పైనుంచి కింద గడుగుతారు, అదేందో మాకు అర్థం కాదు. ఇక్కడేమో రాజకీయం చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్ళిన జగన్ బ్యాచ్, ఏంటి సార్ ఇది? టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తన పదవి దాచడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. ఆ మాట అసలు ఎక్కడ రాలేదు. రాజకీయ డ్రామాలను కోర్టులకు వేయొద్దు అని చెప్పేసి వార్నింగ్ అంట. రాజకీయ డ్రామాలు ఏంటి స్వామి, ఇక్కడ కోట్లాది మంది భక్తుల మనోభావాలు ఇది. అక్రాస్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, అక్రాస్ వరల్డ్ ఉన్న ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళ మనోభావాల గురించి దెబ్బతీన మ్యాటర్ ఇది. మీరు కలిపేశారని చెప్తే కలపలేదు అని చెప్పేసి వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు ఇంకా ప్రూవ్ చేస్తున్నారు కలవడానికి ఆస్కారం లేదు, కలపలేదు అని చెప్పేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు. మీరు వెళ్ళారు కోర్టుకి, మీరేసారా సిబిఐ ఎంక్వైరీ? వేయలేదు కదా. మరి వాళ్ళందరూ వాళ్ళే చేస్తున్నారు, మీరైనప్పుడు వాళ్ళనే చేసుకుంటున్నారు కదా. భక్తుల మనోభావాలతో కూడిన వ్యవహారాన్ని రాజకీయం చేయొద్దని చెప్పేసి తీవ్ర స్థాయిలో వ్యాఖ్యానించిన సుప్రీం ధర్మాసనం. ఎక్కడన్నా అవును ఏం చెప్పింది, రాజకీయం చేయొద్దని చెప్పేసి చెప్పింది. నిజంగా రాజకీయం చేస్తుంది ఎవరు దీన్ని? వరాహి సభలు పెట్టి ఇవి పెట్టి ఇప్పుడు మాట్లాడుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి కలిపాడు చేయట్లేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. అసలు మిమ్మల్ని ఎవరు అడిగారు సార్? మీరు కాదు కదా లడ్డూలు ఎలిగేషన్ చేసింది, చంద్రబాబు నాయుడు గారు కదా చేసింది. మీరెందుకు జగన్మోహన్ రెడ్డిని అనలేదు? ది హానరబుల్ ఎక్స్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేనేం అనలేదు ఆయన్ని అని చెప్పేసి మీరెందుకు చెప్తున్నారు? మీకు చెప్పాల్సిన అవసరం, చంద్రబాబు నాయుడు గారు కదా చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు కదా అంది కలిపేశారు, వాడేశారు, తినేశారు అని చెప్పేసి. లడ్డూలో కలిపేశారు అని చెప్పేసి ఊగిపోయి
లడ్డూ కోసం మేము ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నాం అని చెప్పేసి చెప్పింది ఎవరు సార్? మీరే కదా, మీరే కదా. మళ్ళీ ఏమంటున్నారు లాస్ట్కి, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ తిరుపతి లడ్డు ఇష్యూ, దిస్ ఈజ్ ద లాస్ట్ 5 ఇయర్స్ ఇష్యూ అని చెప్పేసి చెప్తారు. ఫస్ట్ ఏమో 11 రోజులు ప్రాయశ్చిత దీక్ష చెప్పిన లడ్డు కోసం అని చెప్పారు, ఇప్పుడేమో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అని చెప్పేసి ఎట్లా చెప్తున్నారు సార్? అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చూడండి ఎంతమందిని ట్యాగ్ చేశారు. ఆయన లైవ్ పెట్టేసి చెప్తున్నారనమాట, ఈవెన్ ఆఫ్టర్ ద క్రిటికల్ రిమార్క్స్ ఆఫ్ హానరబుల్ సుప్రీం కోర్ట్ అగ్నిస్ ద నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ కంటిన్యూస్ టు పొలిటిసైజ్ ద లడ్డూ ప్రసాదం ఇష్యూ. ఎస్, టీడీపీ వాళ్ళు ఖచ్చితంగా పొలిటిసైజ్ చేస్తున్నారు ఈ ఇష్యూని. టీడీపీ వాళ్ళు ఎలా అంటే, జగన్ పాపం మండింది, జగన్మోహన్ వైపీ సుబ్బారెడ్డి మీద సుప్రీంకోర్టు ఆగ్రహం ఏంటిది? ఎక్కడన్నా చెప్పారా ఆ పోస్టర్లు ఏంటి? ఎక్కడన్నా సుప్రీంకోర్టులో కానీ ఎవరన్నా అన్నారా అవంటి చెప్పండి తీసుకొచ్చి? లైవ్ టు లైవ్ మొత్తం పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసాం మేము లైవ్ లాలో. వాళ్ళు పాయింట్ టు పాయింట్ ఎక్కడైనా సరే రోహక్ది గారు కానీ, లూత్రావాల దగ్గర కానీ జస్టిస్ గవాయి గారు కానివ్వండి, ఇవన్నీ కూడా చూడండి, ఎక్కడన్నా సరే మన వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ వాడిని ఎక్కడన్నా వాళ్ళు రైస్ చేశారా? మీరు ఎందుకు రాస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఎంతమందిని ఇంకా చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు చేసే ఆరోపణలు నేను తట్టుకోలేక చెప్పుకోవాల్సి వస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ క్రిటికల్ రిమార్క్స్ ఆఫ్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్ అగ్నిస్ నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ కంటిన్యూస్ ద పొలిటిసైజ్ ద లడ్డూ ప్రసాదం ఇష్యూ, పొలిటిసైజ్ చేయాలని చెప్పేసి చూస్తుంది అని. అది నిజమే కదా, పొలిటిసైజ్ చేయాలని చెప్పేసి ఇంతమందిని ఎవరెవరు, నరేంద్ర మోదీ గారిని, అమిత్ షా గారు ఇవన్నీ, ఏఐటీసీ అఫీషియల్ కానివ్వండి, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, జేపీ నడ్డా గారిని, రాహుల్ గాంధీ గారిని, అందరినీ, బీజేపీ పార్టీ ఒడిశాని, ఇంతమందిని ట్యాగ్ చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు ఆయన. ఇంతమందిని పొలిటిసైజ్ చేస్తుంది లడ్డూ మ్యాటర్ని పొలిటిసైజ్. మీ 100 రోజుల సభలో చెప్పింది ఎవరు? ఎక్కడ చెప్పాలి మీరు? ప్రూఫులు పెట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేసి ప్రూఫులు తీసుకొచ్చి అప్పుడు వాళ్ళని లోపలేసుంటే ఎవరికి కూడా ఏ ఇబ్బంది ఉండేది కాదు. పొలిటిసైజ్ చేసింది మీరు. ఇవన్నీ కూడా అసలు ఈ రకంగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది చండాలమైన విషయం. అసలు మీరేమో బురద జల్లేసి తుడుచుకోవాల్సి నీళ్ళే కదా, వాడి తుడుచుకుంటాడు, వాడు తుడుచుకుని వాడు స్నానం చేశారు, టైం పట్టింది, ఆ లోపల మళ్ళీ ఇంకోటి తీసుకురావచ్చు, మనం వెళ్ళిపోవచ్చు, మీరు దొరకరు. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నడుస్తుంది అన్నమాట. అసలు క్లియర్ కట్గా కూడా, ఎంత క్లియర్ కట్ అంటే, చిన్నపిల్లని అడిగినా సరే లడ్డూ ఇష్యూలో ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది అని చెప్పేసి క్లియర్ కట్గా మీకే కళ్ళ ముందు కనబడిపోయింది. ఏఆర్ ఫుడ్స్ మీద ఎలిగేషన్ అయ్యారు. వీళ్ళు సప్లై స్టార్ట్ చేసింది జూన్ 12, 2024. వీడు లాస్ట్ 5 ఇయర్స్లో లేడు. జగన్మోహన్ రెడ్డి టైంలో ఏఆర్ ఫుడ్స్ అనే ఒక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసిందే లేదు. వీళ్ళు సప్లై స్టార్ట్ చేసింది జూన్ 12, 2024 అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. స్టార్ట్ మీకు శాంపిల్ డౌట్ వచ్చింది జూలై 12, అప్పటి వరకు కూడా ఒక జూలై 12 డౌట్ వచ్చింది. అప్పటి వరకు కూడా ఒక 4 ట్యాంకర్లు పంపించారు జూన్ 12 నుంచి జూలై 12 వరకు. వాటికి బిల్స్ కూడా పే చేశారు, బిల్స్ కూడా ప్లే చేశారని చెప్పేసి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు చెప్పడం జరిగింది. 12th డౌట్ వచ్చింది. 17th రిపోర్ట్ పంపించారు ఎన్డీడీబీ గుజరాత్కి పంపించారు. మనకి ఇక్కడ మైసూర్ అక్కర్లా, లేకపోతే హైదరాబాద్ అక్కర్లా, నేషనల్ ల్యాబ్లు అక్కర్లా, మనకి మాత్రం ఎన్డీడీబీ గుజరాత్ కావాలి. ఎన్డీడీబీ దా ఉండదానికి పంపించాం మనం, గుజరాత్ కావాలి. 23rd రిపోర్ట్ వచ్చింది, 23rd రిపోర్ట్ వచ్చింది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఎవరి టైంలో జరిగింది? ఎవరి హయాం అది? ఎవరు ముఖ్యమంత్రి? క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా, లడ్డూలో కలిపారు అని చెప్పేసి మీరు చెప్తే కలిపింది చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్ అబౌట్ ఇట్. కలిపింది చంద్రబాబు నాయుడు గారు. లేదు అంటారా, లేదు కలపలేదు అంటారా? కలపలేనప్పుడు ఇంత పెద్ద ఇలిగేషన్ ఎలా చేస్తారు? ఇన్ని కోట్లాది మంది మనోభావాలను కొట్టి లడ్డూ విషయం తీసుకొచ్చి రాజకీయం ఎందుకు చేస్తున్నారు చెప్పాలి. మీరేమని చెప్పాలి? నాణ్యత తక్కువ ఉన్న ఏఆర్ ఫుడ్స్ డైరీ ఏఆర్ ఫుడ్స్ వాళ్ళకి ఇచ్చి తిరుపతి లడ్డూని అపవిత్రం చేస్తున్నారు అని చెప్పినా అదొక పద్ధతి అవునా? కానీ మీరేం చెప్పారు, యానిమల్ ఫ్యాట్ కలిపేశారు, వాడేశారు అని చెప్పేసి చెప్తున్నారు. నిజానికి యానిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పేసి అనడానికి లడ్డూలో ఏదైతే యానిమల్ ఫ్యాట్ మీరు కలిపారని చెప్పేసి ఆరోపణ చేశారో ఆ లడ్డు మీరు తిన్నప్పుడు డౌట్ వస్తుంది కదా, ఆ లడ్డూని ఏమైనా టెస్టింగ్కి ఇచ్చారా?
లడ్డు టెస్ట్ చేస్తారు. నేను అడిగిన ప్రశ్న కాదు, సుప్రీంకోర్టు అడిగిన ధర్మాసనం అడిగిన ప్రశ్న. లడ్డూను టెస్ట్ చేయలేదు. సరే, మీరు పంపించిన గీలో ఎన్డీడీబీ రిపోర్ట్ వాడు, ఎన్డీడీబీ రిపోర్ట్ అతను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడా? పోనీ ఇది అడల్టరేటెడ్ యానిమల్ ఫ్యాక్టు, యానిమల్ ఫ్యాక్ట్ కలిసిందని చెప్పేసి వాళ్ళ గీలో, కనీసం గీలో, లడ్డు కూడా అక్కర్ల, కనీసం గీలో చెప్పారా క్లియర్గా? పాడైన సమ్ అదర్ కేసెస్ అయి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు అని చెప్పేసి చెప్పాడు. వాడు క్లియర్గా వాడి రిపోర్ట్లో కూడా చెప్పడం జరిగింది. వాడి రిపోర్ట్లో వాడేమని చెప్పాడు, ఈ శాంపిల్ ఎలా కలెక్ట్ చేశారో, మాకు తెలియదు, మాకు తీసుకొచ్చిన శాంపిల్ ప్రకారం మేము చెప్పేసి చెప్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్లో శాంపిల్ కలెక్షన్ ఎలా చేశారో మాకు తెలియదు, ఏ శాంపిల్ తీసుకొచ్చారో మాకు తెలియదు, వచ్చిన దాన్ని బట్టి మేము చేసి చెప్పడం జరుగుతుంది. ఏదైతే గీ మీరు ఏదైతే తీసుకెళ్ళి ఇచ్చారో దాని మీద చెప్పడం జరిగిందని చెప్పేసి చెప్పారు ఎన్డీడీబీ రిపోర్ట్లోనే. ఇంత మాకు అందులో అయ్యి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు, ఏది మీరైతే ఏది గీని శాంపుల్ పంపించారో ఆ గీలో అయ్యి ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు అని చెప్పి సమాధానం చెప్పాడు ఎన్డీడీబీ వాడు. మరి ఎందుకు ఇంత పొలిటిసైజ్ చేస్తున్నారు? రాష్ట్రంలో ఇంకే సమస్యలు లేవా? సుప్రీంకోర్టు ఇప్పటికీ కూడా ఒక 2 సిబిఐ ఆఫీసర్స్ని, ఒక 2 సిబిఐ ఆఫీసర్ని, 2 స్టేట్ పోలీసుల్ని, ఒకళ్ళని ఎఫ్ఎస్ఎస్ఐ వాళ్ళని చేశారు. ఇకనైనా రాజకీయ డ్రామాలు ఆపండి, వీళ్ళు రిపోర్ట్ ఇచ్చేంత వరకు ఆగండి, వీళ్ళు చెప్పే వరకు ఆగండి. ఎందుకు ఒకళ్ళు వాళ్ళేమో ఇట్లా చేస్తున్నారన్నారు, వీళ్ళేమో అట్లా చేస్తున్నారన్నారు, ఎందుకు చెప్పాలి మనం? అసలు ఈ యొక్క మాటలు నాకు నచ్చలేదు. చూడండి, మాకంటే ప్రజలందరికీ కూడా రాజకీయం చేయడానికి సుప్రీంకోర్టుకి వెళ్ళిన జగన్ బ్యాచ్ అంట. రాజకీయం చేయడానికి ఎందుకు వెళ్తారు సుప్రీంకోర్టుకి? అదేమన్నా అసెంబ్లీనా, లేకపోతే మన పార్లమెంటా, లేకపోతే ఏమన్నా రోడ్లా? ఏం అర్థం కావట్లేదు. తెలియదు, అడగడానికి వెళ్ళారు. అమ్మో అమ్మో, అది ఇంకా జనాలకు అర్థమవుతుంది. మీ అంతా కూడా చూస్తున్నారు, అందరూ జనాల సమాధానం చెప్తారు మీ అందరికీ కూడా. ఓకే, రాష్ట్రంలో ఏదైతే సమస్యలు ఉన్నాయి కదా, ఇంకా మనకి బాగా మీరు ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీలు ఇవ్వలేదు, నష్టపరిహారాలు లేవు, విజయవాడ ఫ్లడ్స్కి ఎక్కువ నష్టపరిహారం వాళ్ళకి లేవు, అగ్గిపేట్లకు 21 కోట్లు వేసారు, అగ్గిపేట్లు కొవ్వొత్తులకు 21 కోట్లు అంట. ఎన్ని అగ్గిపేట్లు, ఎన్ని కొవ్వొత్తులు కొడితే 21 కోట్లు అవుతాయి సార్? ఇవన్నీ కూడా మనకి సూపర్ సిక్స్ అసలుకే లేదు. సూపర్ సిక్స్, నీ 15,000, నీ 15,000, నీ 18,000, నీ 18,000 ఎక్కడ లేవు, ఇసుక దొరకట్లేదు. ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని ఓన్లీ లడ్డు గురించి ఆలోచించినట్టు చేశారు కదా, అట్ సోఫ్ సార్.